మెదక్ జిల్లాలో సహకార సందడి ఊపందుకుంది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆశాభావులు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ఎన్నికల్లో ప్రపంచం సృష్టించిన టీఆర్ఎస్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట సొసైటీ పరిధిలో 13 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 6వ తేదీ నుంచి 8 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 9 నామినేషన్ల స్క్రూటీని, 10 ఉపసంవరణ, 3 గంటల తర్వాత గుర్తులు కేటాయిస్తారు. 14వ తేదీ వరకు ప్రచారం ఉంటుంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్, 3 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 16 ఎన్నికైన డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 7 ఏళ్లుగా చైర్మన్ గా రైతులకు అనేక సేవలు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. అదేవిధంగా చిన్నశంకరంపేట పంచాయతీ పరిధిలో 25 గుంటల భూమిలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇన్నేళ్లుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేను కొనుగోలు సత్యనారాయణ రెడ్డి, చిన్నశంకరంపేట మండలం, మరి శంకరంపేట గ్రామస్థుడైన మరి నేను శంకరంపేట ప్రాథమిక సహకార సంఘమునకు 2013 సంవత్సరంలో అన్ని పార్టీల వారి సహకారంతో, రైతు సోదరులందరి సహకారంతో నేను సంఘం యొక్క అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు ఎన్నో రైతులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ముందుగా మేము రైతు సోదరులకు ఇబ్బంది పడకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ సహకార సంఘం ద్వారా సకాలంలో వాళ్లకు అందించడం జరిగింది. అట్టి స్థలంలో మరి గోదాం నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. మరి దీనికి నా ఎంపికకు సహకరించినటువంటి నా సహకార సంఘ రైతు సభ్యులకు అందరికీ, మరి గ్రామ పెద్దలకు, నాయకులకు అందరికీ నా 7 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నందుకు నా పాలక వర్గానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ